హలో ఆల్, హోమ్ థియేటర్స్లో మంచి బ్యాస్ రావాలంటే ఏం చేయాలి? ఎన్ని సబ్వూఫర్స్ వాడాలి? ఎక్కడ ప్లేస్ చేయాలి? బ్యాస్ ట్రాప్స్ వాడాలా వద్దా? అసలు బ్యాస్ ట్రాప్స్ నిజంగా పనిచేస్తాయా లేదా? హోమ్ థియేటర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉండే కామన్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఈ వీడియోలో నేనేమి మ్యాజికల్ సొల్యూషన్స్ ప్రామిస్ చేయను, కానీ సొల్యూషన్స్ పార్ట్ వీరైతే వేరే వీడియోలో చూద్దాం. బట్ హోమ్ థియేటర్లో మంచి బ్యాస్ రావాలంటే ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎంత కాంప్లెక్సిటీ ఉంటుందో మీకు అవేర్నెస్ కోసం ఈ వీడియో చూడొచ్చు. ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటే సొల్యూషన్స్కి ఒక డైరెక్షన్ దొరుకుతుంది. చాలామంది మంచి బ్యాస్ కోసం అన్నీ ట్రై చేస్తున్నాం అనుకుంటారు, కొత్త సబ్వూఫర్స్ కొంటూ ఉంటారు, అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. 8-inch సబ్వూఫర్ ఉన్న వాళ్ళు 10-inch కొంటారు, 10-inch సబ్వూఫర్ ఉన్న వాళ్ళు 12-inch కొంటూ ఉంటారు. సింగిల్ సబ్వూఫర్ వాడేవాళ్ళు దానికి ఇంకో ఎక్స్ట్రా సబ్వూఫర్ యాడ్ చేస్తూ ఉంటారు, ప్లేస్మెంట్ మారుస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ ఎప్పుడూ కంటిన్యూ అవుతుంటుంది, కానీ ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ అయితే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకే ఒక్క సబ్వూఫర్ పెట్టి రూమ్లో అన్ని లొకేషన్స్లో బ్యాస్ బాగా రావాలంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో జరగదు. సింగిల్ సీట్కి ఆప్టిమైజ్ చేయాలంటే కొంతవరకు ట్రై చేయొచ్చు, బట్ ఒకే ఒక్క సబ్వూఫర్తో మల్టిపుల్ సీట్స్కి ఈవెన్ బ్యాస్ రావాలంటే మాత్రం కష్టం. ఎందుకంటే రూమ్లో అసలు బ్యాస్ బిల్డప్ అవ్వడమే యూనిఫామ్గా జరగదు. ఒక ప్లేస్లో ఎక్కువ బ్యాస్ వస్తుంది, ఇంకో ప్లేస్లో అసలు బ్యాస్ ఫీలే ఉండదు, చాలాసార్లు భూమి బ్యాస్ వస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి సబ్వూఫర్ ఉండాలి, అంటే బ్యాస్ సోర్సే మంచిగా ఉండాలన్నమాట. సబ్వూఫర్ నుంచి వచ్చే బ్యాస్లో ట్రాన్సియంట్ రెస్పాన్స్ బాగుండాలి, అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే యాక్యురేట్ బ్యాస్ లేదా టైట్ బ్యాస్ అంటూ ఉంటాం. చీప్ క్వాలిటీ సబ్వూఫర్స్ లేదా పూర్లీ డిజైన్ సబ్వూఫర్స్ నుంచి గ్రేట్ బ్యాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఫస్ట్ స్టెప్. ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటే ఏంటి? మనకు అర్థం కావడం కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, మీరు చూడండి, కొన్ని విలేజెస్లో కానీ చిన్న చిన్న టౌన్స్లో కానీ పాత సినిమా థియేటర్స్ ఉంటాయి. వాటిలో మూవీ చూస్తున్నప్పుడు ఫైట్ సీన్స్లో వచ్చే బ్యాస్ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో బ్యాస్లో ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఆర్ క్లారిటీ లేకపోతే మొత్తం ఆడియో ట్రాక్ మొత్తం అంతా కూడా బ్లర్ అయిపోతుంది. ఇప్పుడు అదే మూవీ ఏదన్నా మెట్రో సిటీలో, ఐ మీన్ ఆడియో క్యాలిబ్రేషన్ అది బాగా చేసిన మల్టీప్లెక్స్ లాంటి థియేటర్లో చూస్తే, సేమ్ మూవీలో సేమ్ ఫైట్ సీక్వెన్స్లో బ్యాస్ చాలా పంచీగా యాక్యురేట్గా వస్తుంది, ఓవరాల్ మూవీ అంతా కూడా ఎంజాయబుల్గా ఉంటుంది. సో ఆడియో ట్రాక్లో బ్యాస్ అనేది యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. ఇక ప్లేస్మెంట్ విషయానికి వస్తే, ఒకప్పుడు సబ్వూఫర్ క్రాలింగ్ అని చేసేవాళ్ళు, అంటే సబ్వూఫర్ని మన మెయిన్ లిజనింగ్ పొజిషన్లో పెట్టి రూమ్ అంతా ఇలా పాకుతూ వెళ్ళి టెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎక్కడ బ్యాస్ బాగా వస్తుంది, ఎక్కడ తక్కువ వస్తుందని అబ్జర్వ్ చేసి ఏదన్నా ఒక మంచి లొకేషన్ యాక్యురేట్గా బ్యాస్ వస్తుంది అనుకుంటే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్ బట్టి సబ్వూఫర్ తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేసేవాళ్ళు. ఇప్పుడంటే మనకి సైంటిఫిక్ మెథడ్స్ వచ్చేసాయి కాబట్టి ఇంత సర్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. యాక్యురేట్గా బ్యాస్ మెజర్ చేయడానికి మెజరింగ్ సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి, రూమ్ కరెక్షన్ సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి, తర్వాత మల్టీ సబ్ ఆప్టిమైజర్స్ వచ్చేసాయి, ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఒకప్పుడు టాడ్ వెల్టీ అని ఆయన సబ్వూఫర్స్ రూమ్లో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, బ్యాస్ ఎలా బిల్డప్ అవుతుంది, ఎన్ని సబ్వూఫర్స్ వాడాలి, ఎక్కడ ప్లేస్ చేయాలన్న సబ్జెక్టు మీద చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశారనమాట. ఆయన రీసెర్చ్లో వచ్చిన ఫైండింగ్స్తో కొన్ని మ్యాథమెటికల్ మోడల్స్ కూడా డెవలప్ చేశారు. సో ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, రూమ్లో ఒక్కొక్క ఏరియాలో బ్యాస్ బిల్డప్ ఎలా ఉంది అనేది ఇట్లా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ కూడా ఆయన తీసుకొచ్చారు. ఆయన రీసెర్చ్ ద్వారా ఆయన ఫైండ్అవుట్ చేసింది ఏంటంటే, ఒక హోమ్ థియేటర్లో మినిమం 4 సబ్వూఫర్లు వాడితే మంచి బ్యాస్ కోసం ఆప్టిమైజ్ చేయొచ్చు అని ఆయన రీసెర్చ్ డేటా అన్నమాట. బట్ మనలో చాలామందికి అయితే నచ్చదు, బట్ సైన్స్ ఈజ్ సైన్స్. అయితే మన హోమ్ థియేటర్లో మంచి బ్యాస్ రావాలంటే లిమిటెడ్ నాలెడ్జ్తో ఎంత ట్రై చేసినా చాలాసార్లు కుదరకపోవచ్చు. ఎందుకంటే యాక్యురేట్ బ్యాస్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రూమ్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది, రూమ్ షేప్, సబ్వూఫర్ లొకేషన్, స్టాండింగ్ వేవ్స్, రూమ్ రెజనెన్స్ మీద డిపెండ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ సబ్వూఫర్స్, సీటింగ్ లొకేషన్ మీద, వాల్ స్ట్రక్చర్ మీద, బ్యాస్ ట్రాప్స్, క్యాలిబ్రేషన్, టైమ్ అలైన్మెంట్, ఫేజ్ మ్యాచింగ్, ఆఖరికి ఫ్లోరింగ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో బేసికల్లీ ఇది కూడా ఒక సైన్స్ అన్నమాట. వీటికి తోడు మనకి ఇప్పుడు అన్ని రకాల మెజర్మెంట్, క్యాలిబ్రేషన్ డివైజెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. క్యాలిబ్రేషన్లో ఉన్న కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. పీక్స్, బ్యాస్లో వచ్చే పీక్స్ని రిమూవ్ చేయొచ్చు, కానీ డిప్స్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. ఇక్కడ మల్టిపుల్ సబ్వూఫర్స్ అవసరం పడుతుంటుంది. సో ఓవరాల్గా ప్రతి హోమ్ థియేటర్ యునిక్గా ఉంటుంది కాబట్టి ఆర్డినరీ పీపుల్ సబ్వూఫర్ ప్లేస్మెంట్ వరకు కొంత ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేయొచ్చు, కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుని మల్టిపుల్ స్ట్రాటజీస్ అప్లై చేసి బ్యాస్ ప్రాబ్లమ్స్ అన్ని ట్రబుల్ షూట్ చేయడం ప్రొఫెషనల్ హోమ్ థియేటర్ ఇన్స్టాలర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఇక్కడ హార్డ్ రియాలిటీ ఏంటంటే, బాగా ఎస్టాబ్లిష్ అయిన హోమ్ థియేటర్ ఇన్స్టాలర్స్ కూడా చాలామందికి ఈ అవేర్నెస్ లేదు, అంటే బ్యాస్ గురించి ఇంత పర్టికులర్గా ఫోకస్ కూడా చేయరు. వీలైతే అప్కమింగ్ వీడియోస్లో వీటి గురించి ఫర్దర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఇన్ డెప్త్లో వెళ్తే
సబ్వూఫర్ అనేది పైకి కనిపించినంత చిన్న టాపిక్ కాదు, దీని వెనుక చాలా సైన్స్ ఉంది అని మీ అందరికీ అర్థమై ఉంది అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోమ్ థియేటర్ గ్యాడ్జెట్స్ సైనింగ్ ఆఫ్. సీ యూ.